బావి ప్రాలి ఫోటోలు బయటకు ఎట్లా వచ్చాయి? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైల్. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజీఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు? ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశం. కోల్కతా డాక్టర్ ఏదైతే అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు కొద్దిగా సీరియస్ అయింది. కోల్కతా డాక్టర్ రేప్ కేసులో ఆ బాధితురాలు ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి అని చెప్పి సీరియస్. ఫోటోలు బయటకు వచ్చినాయి, తర్వాత ఎఫ్ఐఆర్ దాని ఉంటుంది కదా, అది ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మాయం చేసిండ్రట. బాధితురాలి ఫోటోలు బయటకు ఎట్లా వచ్చినాయి? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైల్. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజీఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు? ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశం. కోల్కతా డాక్టర్ ఏదైతే అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు కొద్దిగా సీరియస్ అయింది. కోల్కతా డాక్టర్ రేప్ కేసులో ఆ బాధితురాలు ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి అని చెప్పి సీరియస్. ఫోటోలు బయటకు వచ్చినాయి, తర్వాత ఎఫ్ఐఆర్ దాని ఉంటుంది కదా, అది ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మాయం చేసిండ్రట. యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsadis@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.